హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ గైడ్. మన మామూలుగా షేర్ ఇట్ ద్వారా ఆండ్రాయిడ్ ఐఫోన్స్ మధ్యలో మనం డేటా ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, ఫోటోలు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాము. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఐఫోన్ మరియు ఆండ్రాయిడ్ ద్వారా వీటి ద్వారా షేర్ ఇట్ చేసుకోవటం జరగదు. అంటే మామూలుగా మనం షేర్ చేసుకోలేము. దాన్ని షేర్ చేసుకోవాలనుకుంటే దాని ఒక ఆప్షన్ ఉంది, అదేంటో చూద్దాము. ముందు మనకి రెండు ఆండ్రాయిడ్ ఐఫోన్లు ఉన్నాయి. రెండు ఆండ్రాయిడ్ ఐఫోన్ల మధ్యలో షేర్ ఇట్ డేటా షేర్ చేసుకోవాలనుకుంటే రెండిట్లో షేర్ ఇట్ ఓపెన్ చేసుకుంటాము. మనకు ఒక ఆప్షన్ మీకు అబ్జర్వ్ చేశారో లేదో, ఇక్కడ వైఫై హాట్స్పాట్ ఒకటి ఓపెన్ అయింది. రెండిట్లో ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. మనం ఒక ఫోన్లో సెండ్ కొట్టి ఫైల్ సెలెక్ట్ చేసుకొని అవతలు ఉన్న హాట్స్పాట్ పేరు సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఫైల్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. కానీ మనకి ఐఫోన్ నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే, సపోజ్ ఒక ఐఫోన్ ఉంది, యాపిల్ ఐఫోన్, మరియు ఇక్కడ వేరే ఆండ్రాయిడ్ డివైస్ ఉంది. మన ఇక్కడ సెండ్ కొడితే మీకు డేటా సెండ్ అవ్వదు. దానికి ఏం చేయాలనుకుంటే చేయాలంటే ఇక్కడ మీకు ఆండ్రాయిడ్ ఐఫోన్లో కనెక్ట్ టు iOS/WP అని ఉంది. దీన్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒక వైఫై నేమ్ కనిపించింది, ఇది హాట్స్పాట్ నేమ్. ఈ హాట్స్పాట్ని యాపిల్ ఐఫోన్లో మీరు కనెక్ట్ అవ్వాలి. అంటే యాపిల్ ఐఫోన్లో వైఫై ఓపెన్ చేసి ఈ హాట్స్పాట్ నేమ్ కనిపించింది, దీనికి కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయిన తర్వాత అప్పుడు మీరు సెండ్ కొట్టి మీ ఫైల్ సెలెక్ట్ చేసుకొని షేర్ ఇట్ ఓపెన్ చేసి సెండ్ క్లిక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకున్న ఫైల్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఈ రైట్ సైడ్లో హాట్స్పాట్లో ఉన్న ఏ పేరు ఉంటుందో అప్పుడు అక్కడ కనిపించింది, మీరు ట్రాన్స్ఫర్ డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ప్రాక్టికల్గా చూద్దాము. చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ యాపిల్ ఐఫోన్, రైట్ సైడ్ ఆండ్రాయిడ్ ఐఫోన్ ఉంది, సారీ ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది. ఇక్కడ ఆండ్రాయిడ్ ఫోన్లో రిసీవ్ అని కొట్టాము. ఇక్కడ మనకి హాట్స్పాట్ అలో వన్స్ అని కొట్టిద్ది, మేము క్లిక్ చేస్తాము. మనకి తెలియ ఇక్కడ చూడండి, ఇక్కడ హాట్స్పాట్ ఓపెన్ అయింది. కింద క్లిక్ టు iOS అనే ఆప్షన్ వచ్చింది, అది క్లిక్ చేయగానే మనకి ఒక హాట్స్పాట్ నేమ్ కనిపించింది. సారీ, ఇక్కడ క్లియర్గా లేదు, ఇక్కడ హాట్స్పాట్ నేమ్ ఒకటి కనిపించింది ఇందాక ఫోటోలో చూసినట్టు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాపిల్ ఐఫోన్లోకి వెళ్ళి సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని ముందర సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోవాలి. ఆ సెట్టింగ్స్లో ఉన్న మన వైఫై కనెక్షన్ కనెక్టివిటీ ఓపెన్ చేసుకోవాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసాము, వైఫై కనెక్టివిటీ ఓపెన్ చేసాము. అక్కడ ఆండ్రాయిడ్ డివైస్లో ఉన్న హాట్స్పాట్ పేరు కనిపించింది, దాన్ని కనెక్ట్ చేసుకోవాలి మనం. చూడండి, కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం షేర్ ఇట్ ఓపెన్ చేసుకొని షేర్ ఇట్ ఓపెన్ చేసుకొని సెండ్ క్లిక్ చేసి మనం ఓకే కొట్టి కావాల్సిన ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఓకే కొడితే ఇక్కడ రైట్ సైడ్ మనకి ఏదైతే వైఫై హాట్స్పాట్ ఓపెన్ అయి ఉందో దానిలో ఉన్న ఫోన్ పేరు కనిపించింది. ఇప్పుడు మనం ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ పేరు సెలెక్ట్ చేసుకుంటే ఫైల్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది అండ్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.